ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు నా మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో, సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ, ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు.